నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. గ్రామాల అభివృద్ధి కొరకు తానూరు మండలంలోని ఉమ్రికే గ్రామానికి బీటి రోడ్డు నిర్మాణం కోసం 3,15,00,000 నిధులతో బీటి రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే విఠలరెడ్డి భూమి పూజ చేశారు. समाज भी है वो लोग को भी जो भी मदद कर रहे हैं आने वाले दिनों में जरूर करने का मैं कोशिश करता हूँ. और ज्ञान गाँव के दूसरे भी प्रॉब्लम्स इसके पहले बोले जो केसीआर साहब ने पेंशन के बारे में जो 57 साल को कम कर दिए से 2 लाख रुपए तक काम था मगर बजट कम रहने से यहाँ तक ही कल्याणी गांव तक ही हुआ. अब कल्याणी से जोला के रोड जाने के वास्ते बहुत तकलीफ था. बहुत दिन से आप लोग का डिमांड वही था सर पहला रोड करो बाद में बात दूसरे काम आ पहला रोड करो. तो भगवान की दया से कि रोड का काम करने का और इसको जल्द से जल्दी करने का और अच्छा करने का वास्ते पूरे कोशिश करेंगे. इसके पहले आप सभी लोगों को गांव के सभी लोगों को SC ST BC माइनॉरिटी सभी लोगों को गांव के युवक लोगों को महिला माँ बहनों को और मेरे साथ आए मंडल के नायक सभी लोगों को KRS कार्यकर्ता को सभी लोगों को मेरा नमस्कार के कल्याणी गांव के सभी लोगों को मैं अभिनंदन करता हूँ शुक्रिया बोलता हूँ थैंक यू बोलता हूँ क्योंकि आप लोग मुझे वोट डालकर जिताने में आपका भी बांध रहे हो बहुत दिन से. इसके बाद इसके पहले आए जब भी आप बोले कुछ और काम बोले जो भगवान का बोले वो भी याद है मेरे को. దేశ సరిహద్దులో కాశ్మీర్ ప్రాంతంలో గల పాక్ సైనికులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ బైన్సా మండలంలోని లింగి గ్రామానికి చెందిన సైనికుడు విశ్వనాథ్ కు డాక్టర్ అసోసియేషన్ ఎమ్మెల్యే విఠలరెడ్డి సైనికునికి ఘనంగా సన్మానించారు. మూడు రోజుల నుంచి బాగా హై అలర్ట్ ఉండేది కానీ
శుక్రవారం మీరు ఫెన్స్ కట్ చేసి లోపల రావచ్చు, మీరు ఫెన్స్ ఎక్కింగ్ వెళ్ళాలని ఆరుగురికి పంపించారు. మా టార్గెట్ పూర్తి చేసి వెళ్ళేటప్పుడు నా ముందర నాలుగు నాతో నలుగురు ఉన్నారు, నలుగురు ముందర ఉన్నారు. నా దగ్గర హెవీ వెపన్ ఉండే ఎంజిఎల్ మల్టీ గ్రెనేడ్ లాంచర్ హెవీ వెపన్ ఉండే శత్రు సైన్యం ఆ వెపన్ చూసి నాకు టార్గెట్ చేయొచ్చు, నా ప్లేస్లో ఇంపోర్ట్ గాయపడవచ్చు అని ఆ టార్గెట్ చేయడం వల్ల ఫస్ట్ వచ్చి నాకు బుల్లెట్ తగ్గిపోయింది, నా రైట్ కాలకి మొత్తం మాంసం వెళ్ళిపోయింది, నా బతక్స్ అంతా పలిగిపోయింది. కానీ నాకు తెలియలేదు నాకు బుల్లెట్ తగ్గిందని, నా దృష్టి మొత్తం సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద నా దృష్టి ఉంది. నేను నా ముందర ఉన్న జవాన్ అన్నాను, నీకు సౌండ్ వినిపించిందా ఫైర్ అయిందని. అవును వినిపించింది అన్నాడు. ఫ్రంట్ నుంచి సౌండ్ వస్తుంది, చేరుకుని అనగానే రెండవ రౌండ్ వచ్చి నా బిల్కుల్ పొట్ట మీద తగ్గింది. బుల్లెట్ ప్రూఫ్ ఉండడం వల్ల నేను బతుకుపోయాను. కనీసం ఆ రౌండ్ స్పీడ్ని నేను 5-6 ఎందుకు వెళ్ళిపోయాను, అంత స్పీడ్తో రౌండ్ వచ్చింది. అవును మెరేసే ములాఖాత్కి ఎమ్మెల్యే సాబ్ అరే జిన్కో పతా చల్ రహా మైసే మే ఛోటా ఛోటా బచ్చా మేరే పాస్ ఆకే పూచ్ రహా హై ఆప్ హై తో హమ్ నయే కర్తే తో బహుత్ మే తూ తో జబ్ ఆకే పూచ్ రహే ఉసీ మే మేరా దర్ద్ ఖతమ్ హో రహా హై. మేరే బహుత్ అచ్చా లగ్ రహా హై ఆప్నే జో జో కార్యక్రమ ఆయోజన్ కియా సబ్కో సబ్కో మేరే తరఫ్ సే ఔర్ ఇండియన్ ఆర్మీ కే తరఫ్ సే ఆప్కో ధన్యవాద్ దేతా హూం. బైంసా మండలంలోని కేబుల్ ఆపరేటర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు, అనంతరం వినతి పత్రం అందించారు. మేము నిరసన తెలుపుతున్నాం. దేనివల్ల నిరసన తెలుపుతున్నాం? అసలు సామాన్యులకు అందరు అంత ఎత్తులో వెళ్ళిపోతున్నది. ఈ ఛార్జెస్ ఒక 250 నుంచి 400 వరకు బిల్ అడుగుతున్నట్టే 400% పెరుగుతుంది. ఇప్పుడు ఇలా 400% పెరిగితే సామాన్యుడు ఎలాగ చూడగలుగుతాడు? చూడలేడు. అందుకని మేము కూడా ఆలవంతుగా పోటీ చేసి ఈ నిరసన తెలుపుతూ రేపు కూడా హైదరాబాద్ పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది, దాని నిరసనగా మేము మొదల తాలూకా 150 వరకు మించి ఉండకూడదని మేము మా అభిప్రాయంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము అప్పటి నుంచి అలవాటు చేసినాం, మా పెట్టుబడి మా కష్టము అంత మాకు సామాన్యుడు ఇస్తేనే మేము ఇల్లు స్థాయి కష్టం. వీళ్ళు ఎవరు వచ్చి బ్రాడ్కాస్టర్ ఆ ఛానల్ పెరగడానికి ఎవరు కారణం? మేమే కారణం. మేము ఆ స్థాయికి వెళ్ళాలంటే మేమే, మేము అంటే ప్రేక్షకుడు, ప్రేక్షకుడు ఇస్తేనే చూసాం. అందుకని అది 5 రూపాయల కన్నా మించి ఉండకూడదు. ఇక ఈ నుంచి GST కూడా ఒక 5% ఉంటే సరిపోతుంది. ముదోల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ముదోల్ ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన వద్ద ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. నిర్మల్ ఎస్పీ గారి ఆదేశం ప్రకారంగా ఈరోజు మాన్యువల్ ఫైన్స్ ఏవైతే ఉన్నాయో, వెహికల్ చెకింగ్ కానీ తర్వాత ఈ బంగన్ డ్రైవ్ కానీ ఇవన్నీ మాన్యువల్గా ఇవాళ నిలిపిపడుతున్నాయి. తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి ఈ ఛానల్స్ అని ఈ ఛానల్లోనే ఒకటి కొత్తగా క్రియేట్ చేసుకుంది, రేపు లాంచ్ అవుతుంది అది. దాని ప్రకారంగా రేపటి నుండి మనకు ఫైన్.
లోకేశ్వరం మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చేసిన వృత్యాలు కళ్లకు కట్టే విధంగా ఆకట్టుకున్నాయి. అవామ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.